జీవితంలో నా దేవుడు నీకు గొప్ప లాభమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నేను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మళ్ళీ చెప్తాను, మన వ్యాపారం, మన విశ్వాస జీవితం అనే వ్యాపారంలో లాభము రావాలంటే ఎలాంటి భక్తి చేయాలంటమ్మా? హలో, ఇప్పుడే చెప్పాను, సంతృష్టి సహితమైన భక్తి అనండి గట్టిగా. రెండోసారి గట్టిగా. మీకు అర్థం కావడానికి చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి, నా వైపు చూస్తూ వినండి. ఆ మధ్య మా చర్చ్లో, మా సంఘంలో గొలుసు ప్రార్థనలు వేశాను, గొలుసు ప్రార్థనలు వేశాను, ఇద్దరిద్దరు చెప్పిన గొలుసు ప్రార్థనలు వేశాను. అయితే 4 గంటల నుంచి 5 గంటల వరకు చేయవలసిన ప్రార్థనలు రావలసిన ఇద్దరిలో ఒక్క ఆవిడే వచ్చింది, ఇంకొక ఆవిడ రాలేదు. ఆఖరి క్షణాన్న ఆవిడ ఫోన్ చేసి, నాకు చిన్న సమస్య వచ్చిందండి, వాస్తవంగా రాలేని సమస్య, సరే పర్వాలేదమ్మా మీరు ఆగిపోండి, నీకు జతగా ఇంకో వ్యక్తి ఉంది కదా, ఆవిడ ప్రార్థన చేస్తుందిలే అని ఆవిడకి అప్పగిస్తే 5 నిమిషాలు బడబడబడ భాషలు మాట్లాడేసింది, ప్రార్థన చేసింది, ఆమెను వెళ్ళిపోయింది. నాకు అర్థం కాలేదు, అసలు ప్రార్థనలో మోకరిస్తే, ప్రార్థన చేస్తూ ఉన్న కొలది దేవుడు అనేకమైన విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేయడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి, ఇన్ని అంశాలు, ఇన్ని విజ్ఞాపనలు, ఇంత ప్రార్థన, ఏమీ లేకపోయినా ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడవచ్చు కదా, దేవునితో గడపచ్చు కదా, ప్రభుతో సహవాసం చేయొచ్చు కదా. ఏంటమ్మా అప్పుడు అయిపోయిందంటే, అయిపోయింది, 5 నిమిషాల్లో ప్రార్థన చేసేసాను. అసలు 5 నిమిషాల్లో ప్రార్థన చేసిందంటే అర్థం ఏంటో తెలుసా, ఈమె తృప్తికరమైన ప్రార్థన చేయలేదు, తృప్తికరమైన భక్తి చేయలేదు. అందుకే ఈ రోజున అలాంటి తృప్తి లేకుండా అరాకొరత భక్తి చేస్తున్నావు కనుక నీ విశ్వాస జీవితం అనే వ్యాపారంలో నీకేం కలుగుతుంది, నష్టము కలుగుతుంది. అందుకే ఈ రాత్రి నా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ విశ్వాస జీవితం అనే వ్యాపారంలో, నీ భక్తి జీవితం అనే వ్యాపారంలో, నీ రక్షణ జీవితం అనే వ్యాపారంలో, నీ పరిచర్య అనే వ్యాపారంలో, నీ సేవ అనే వ్యాపారంలో నీకు లాభము రావాలి అంటే నీకు నచ్చిన భక్తి, నీకు నచ్చిన విశ్వాస జీవితం, నీకు నచ్చిన పరిచర్య, నీకు నచ్చిన సేవ చేస్తే కుదరదు. నా దేవుడు ఇష్టపడే భక్తి నీవు చేయగలిగితే నీ విశ్వాస జీవితం అనే నీ వ్యాపార రంగంలో నా దేవుడు నీకు గొప్ప లాభమును అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, మన భక్తి దేవునికి కొంచెం గట్టిగా నచ్చాలి. ఏ చెప్పండి, నా భక్తి దేవునికి నచ్చాలండి గట్టిగా. ఏమిటో అందరూ చెప్పడానికి ఇబ్బంది పడ్డారు, కాస్త గట్టిగా చెప్పండి, నా భక్తి దేవునికి నచ్చాలి అనండి గట్టిగా. ఏది గుండెలపై చేయబెట్టుకొని ఒకసారి గట్టిగా చెప్పండి. కొందరు చెప్పకుండా మౌనంగా అలా చూస్తూ ఉండిపోయారు, అది మీ గొప్పతనం అనుకుంటున్నారేమో. విషయం చెప్పనా, సాతానుగాడు నీ నోట్లో ఆ నీతికరమైన మాటలు రానివ్వకుండా వాడు గట్టిగా నొక్కేస్తున్నాడు. నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నావు అంటే నువ్వు దుష్టుని చేతిలో ఉన్నావని అర్థం. అర్థమవుతుందా? బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. చెప్పండి, ఏసయ్య నా విశ్వాస జీవితాన్ని మెచ్చుకోవాలి అనని గట్టిగా. రెండోసారి గట్టిగా చెప్పండి, ఈ రాత్రి సంతృష్టి సహితమైన భక్తి చేయుటకు నా దేవుడు నీకు కృప అనుగ్రహించునుగాక. హల్లెలూయా. సరి అయిన భక్తి చేయట్లేదు కనుక నీ విశ్వాస జీవితంలో నువ్వేమైపోతున్నావు, నష్టపోతున్నావు. సరి అయిన ప్రార్థన చేయట్లేదు కనుక నువ్వేమైపోతున్నావు, నష్టపోతున్నావు. నువ్వు దేవుని మందిరానికి సరిగ్గా వెళ్ళట్లేదు కనుక నువ్వేమైపోతున్నావు. మాట్లాడాలి. హలో, నువ్వు దేవుని వాక్యాన్ని చదవట్లేదు కనుక నువ్వేమైపోతున్నావు, నష్టపోతున్నావు. పరిశుద్ధ జీవితాన్ని చేయట్లేదు కనుక నువ్వేమైపోతున్నావు, నష్టపోతున్నావు. యథార్థమైన జీవితాన్ని సరిగ్గా చేయట్లేదు కనుక నువ్వేమవుతున్నావు, నష్టపోతున్నావు. అందుకే అంటున్నాను, నీ వ్యాపార జీవితం అనే విశ్వాస మార్గంలో నష్టపోకుండా నా దేవుడు నీకు మేలు అనుగ్రహించాలి, లాభం ఇవ్వాలంటే సరి అయిన భక్తి చేయగలిగిన కృప నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. సరే, మీకు చక్కటి ఉదాహరణ చెప్పి నేను లాభమును ఎలా పొందాలి, మన విశ్వాస జీవితంలో ఈ లాభం ఎలా పొందాలో నేను మీకు కొన్ని అనుభవాలు నేర్పిస్తాను. కాసేపు నా వైపు చూస్తూ జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని మనవి చేస్తున్నాను.
చూడండి, ఒక రోజున ఒక వ్యక్తి తన పొలమును అమ్మడానికి నిశ్చయించుకున్నాడు. వినండి, చేతులు కట్టుకొని నా వైపు చూస్తూ వినండి. ఒక వ్యక్తి తన పొలాన్ని అమ్మడానికి నిశ్చయించుకున్నాడు. నిశ్చయించుకొని పేపర్లో, వార్తాపత్రికల్లో ప్రకటన వేశాడు, పలాని దగ్గర ఉన్న భూమిని అమ్మకానికి పెట్టాను, ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే రండి, మీరు ఆ భూమిని కొనుగోలు చేసుకోవచ్చు అన్నాడు. ఇంతలో నాబోటను కూడా ఏం చేశాడంటే, ఆ పొలము మీద ఆశపడి కొనుక్కోవాలని ఆ ఓనర్ గారికి ఫోన్ చేశాడు. అయ్యా, పలాని పొలాన్ని అమ్మడానికని మీరు అమ్మకానికి పెట్టారు కదా, అది నేను కొనాలని ఆశపడుతున్నాను, దాని రేటు ఎంత అని అడిగాడు. అప్పుడు ఆ ఓనర్ గారు ఏమన్నారంటే, అయ్యా, మీరు ఆ భూమిని కొనకముందు మీరు దాన్ని పరీక్షించుకోండి, దాన్ని చూడండి, మీకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా, మీకు లాభమా నష్టమా, కొనుక్కొని మీరు నష్టపోవడం ఎందుకు, దానివల్ల మీకు నష్టపోవడం ఎందుకు, కాబట్టి మీరు దాన్ని కొనుక్కోండి, కొనుక్కునే ముందు దాన్ని పరీక్షించుకోండి అని ఆ ఓనర్ గారు ఆ యజమానుడు చెప్తే, ఇతడు అన్నాడు, సరే అయ్యా, నేను వెళ్ళి ఆ భూమిని ముందు పరీక్షించి దాన్ని చూసుకొని వస్తాను, అది నేను కొంటే నాకు లాభమా లేదా అది కొంటే నేను నష్టపోతానా, నేను ఒకసారి ఆ భూమిని పరీక్షించుకొని వస్తానని ఈ వ్యక్తి ఆ పొలం దగ్గరికి వెళ్ళాడు. వినండి, ఆ పొలం దగ్గరికి వెళ్ళాడు. వినండి, వెళ్ళిన తర్వాత ఆ పొలాన్ని చూస్తూ ఉన్నాడు. చూడ్డానికి బాగానే ఉంది, ఇది రాతి నేల కాదు, చక్కగా పంట భూమిలాగానే ఉంది, ఓకే ఇది బాగానే ఉంది, కానీ ఇంతకీ భూమిలో సారం ఉందా లేదా చూద్దామని అతను ఏం చేశాడంటే, ఒక గునపాన్ని తీసుకొని నేలను తవ్వడం ఆరంభించాడు. అమ్మా వింటున్నారా, ఆ నేలను తవ్వడం ఆరంభించాడు. ఆ నేల తవ్వుతూ ఉండగా ఆరంభంలో మంచి నల్లటి మట్టి, చాలా సారవంతమైన మట్టి బయటకు వస్తూ ఉంది, పర్వాలేదులే, ఇది మంచి నేల మాదిరిగానే ఉంది, ఇది మంచి భూమి లాగానే ఉంది అని ఆలోచించిన వ్యక్తి ఇంకా త్రవ్వడం ఆరంభించాడు. చూద్దాం, పై పైకే ఇలాంటి మట్టి ఉందేమో, లోపటి మట్టి లోతుకు బాగుందో బాగలేదో నేను ఒకసారి గమనిస్తాను చూస్తానని అతను ఏం చేశాడంటే, ఆ భూమిని ఇంకా త్రవ్వడం ఆరంభించాడు. వినండి, ఆ భూమిని ఇంకా త్రవ్వడం ఆరంభించాడు. అతడు తవ్వుతూ ఉండగా అకస్మాత్తుగా ఆ గునపానికి టంగుమని చప్పుడొచ్చింది, ఏదో ఇనుము తగిలినట్టు చప్పుడొచ్చింది. ఏంటి నేలలో ఇలాంటి చప్పుడు వస్తుంది, అమ్మ నువ్వు నన్నే చూడాలి, నువ్వు అటు చూస్తున్నావు, ఈసారి నా దృష్టి నీ మీదే ఉంటుంది, అటు చూసావా, కత్తిరించుకొని తలకి కసకం కట్ చేస్తాను, ఓకేనా, నీకేమైనా కావాల్సింది, అక్కడ ఆకలి అవుతుందా, ప్రైజ్ ద లార్డ్. ఏం చప్పుడు వచ్చిందంటమ్మా, గునపం దిగేస్తే ఏదో ఇనుము తగిలిన చప్పుడు వచ్చింది. ఏమొచ్చిందంట, ఏదో ఇనుము తగిలిన చప్పుడు వచ్చింది. ఈ నెలలో ఇనుము చప్పుడు రావడం ఏంటి అని ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఆసక్తిగా ఇంకా తవ్వడం ఆరంభించాడు. తవ్వి తవ్వి ఆ చుట్టుపక్క నేల తవ్వి ఎంత దూరం అయితే చప్పుడు వస్తుందో అదంతా చూచి చక్కగా త్రవ్వి మట్టి అంతా తీస్తే అతడు ఎగిరి గంతులు వేసే దృశ్యం ఒకటి కనపడింది. ఏమిటంటే, ఆ పొలంలో లంకె బిందెలు పడ్డాయి. ఏం పడ్డాయంటమ్మా, కొంచెం గట్టిగా చెప్పాలి, అసలు ఈ మాటకి మీరు ఎంత గట్టిగా హల్లు చెప్పాలి, హల్లెలూయా. ఏం పడ్డాయంటమ్మా, హలో జాగ్రత్తగా వినండి, నేను కథ చెప్పట్లేదు, బైబిల్లో ఉన్న వాస్తవాన్ని మీకు చూపిస్తున్నాను, బాగా వినండి. ఆ పొలంలో ఏం పడ్డాయంటమ్మా, లంకె బిందెలు పడ్డాయి. అతడు ఎగిరి గంతులు వేశాడు, వామ్మో ఈ పొలంలో విస్తారమైన ధనమున్నది. వినండి జాగ్రత్తగా వినండి, ఏముందంటే ఆ పొలంలో విస్తారమైన ధనం ఉన్నది. అమ్మ ఈ పొలము కొనుక్కుంటే ఖచ్చితంగా నాకేం కలుగుద్ది, హలో లాభం కలుగుద్ది, ఈ పొలం ఎట్టి పరిస్థితులని కొనాల్సిందే, ఈ లంకె బిందలు ఈ పొలంలో నుంచి దాటి వెళ్ళక ముందే ఆ భూమిని నేను కొనాలి, ఆ భూమిని నేను కొంటే ఆ ధనము నాకు సొంతమైపోతుంది, నాకు లాభం కలుగుద్దని ఆలోచించిన వ్యక్తి వెంటనే ఆ మట్టితో ఆ నేలను పూడ్చేసి ఆ నిధి దొరికిన స్థలాన్ని ఒక రాయి పెట్టి గుర్తుపెట్టుకొని పరిగెత్తుకుంటూ యజమాని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నీ పొలం నాకు కావాలి, ఇంత చూసుకున్నారా, పర్వాలేదా, బాగుందా, ఇవేవి మాట్లాడకండి అయ్యా, ఆ నేల ఎలాగున్నా పర్వాలేదు, దాని మీద నా కన్ను పడ్డది, నేను కొనుక్కుంటా, నాకు కావాల్సిందే, రేడు చెప్పు అంటాడు. ఎవరమ్మా, కొనుగోలు చేసేవాడు.
చూడండి, ఆ నేలలో విస్తారమైన ధనమున్నదని తెలుసుకొని, ఆ నేలలో రహస్యమందు ధనమున్నదని తెలుసుకొని, ఆ పొలములో, ఆ నేల అని చెప్పడం కన్నా ఆ పొలములో విస్తారమైన ధనమున్నదని తెలుసుకొని, ఇప్పుడు కొనుగోలు చేసేవాడు ఆ యజమాని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడమ్మా, నీ పొలము నాకు కావాలి, నీ పొలము ఎంత, వ్యాపారము చేయడం ఆరంభించాడు ఇతగాడు. అతను వ్యాపారము చేయడం ఎందుకు ఆరంభించాడంటే ఆ పొలములో విస్తారమైన, హలో, ఆ పొలములో విస్తారమైన ధనమున్నది అని వెళ్ళి ఆ యజమానితో మాట్లాడితే, మొత్తానికి ఆ యజమానుడు ఇతని ఆవేశాలు చూసి, అయ్యా మరి నిజంగా కొంటారా, కొంటానయ్యా, మరి దాని ఖరీదు ఇంత, దాని రేటు ఇంత అన్నాడు. దాని రేటు ఎంత అన్నాడు మనకు తెలీదు, ఇంత అన్నాడు. ఇంతలో అతగాడు ఆలోచించాడు, సరే ఇదిగో ఈ 10,000 రూపాయలు లేదా 1,00,000 రూపాయలు ప్రయాణం ఇచ్చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి దానికి కావలసిన డబ్బు సమకూర్చుకుంటా ఉన్నాడు. వినండి, అతడు బ్యాంకులోకి వెళ్ళాడు, దాచుకున్న డబ్బంతా తీశాడు, సరిపోలేదు, ఇల్లు భూమి ఆస్తి అంతా అమ్మేశాడు, సమకూర్చాడు, సరిపోలేదు, ఇంట్లో ఉన్న బంగారము వెండి విలువైన వస్తువులన్నీ అమ్మేశాడు, సరిపోలేదు. వినండి, ఇంట్లో ఉన్న కాస్ట్లీ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీ, ఫ్రిడ్జ్, కూలరు, ఏసీలు, పొయ్యి, స్టవ్తో సహా అన్నం వేసాడు, అయినా సరిపోలేదు. చివరికి తనకున్న చెంబు, గ్లాసు, తాకట్టు, స్పూన్లతో సహా తాకట్టు పెట్టేసి సంపాదించాడు, అయినా సరిపోలేదు. చివరికి బట్టలు కూడా సెకండ్ హ్యాండ్లో అమ్మేశాడు, అన్నీ అమ్ముకున్నాడు. ఇక వాడి దగ్గర మిగిలింది ఏమీ లేదు, కట్టుబట్టలు తప్ప వాడి దగ్గర ఏమీ లేదు. అన్నీ అమ్మేగా, అన్నీ తీసేగా ఆ పొలము కొనుగోలు చేయడానికి కావలసిన డబ్బు సరిపోయింది. ఇప్పుడు అతని దగ్గర ఏమీ లేదు, అతని దగ్గర ఏమీ మిగలేదు. అంతా తీసుకెళ్ళి ఆ యజమానుని చేతిలో డబ్బు పెట్టి అతనితో అంటాడు, నీ పొలము నాకు కావాలి. చెప్పండి, నీ పొలము నాకు, హలో, నీ పొలము నాకు కావాలి. చూడండి, ఆ పొలములో విస్తారమైన ధనమున్నదని తెలుసుకొని, ఆ పొలమును కొనుక్కుంటే తను లాభం పొందుకుంటాడని గ్రహించి, ఆ పొలము కొనుక్కుంటే తనకు ప్రయోజనం అని తెలుసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి తనకున్నదంతా అమ్మి డబ్బులు సమకూర్చుకొని యజమాని చేతిలో పెట్టి ఆ భూమిని సొంతం చేసుకున్నాడు. ఆ వ్యాపారంలో తనకి ఏం కలిగిందంటమ్మా, గట్టిగా చెప్పాలి, లాభము కలిగింది. అమ్మినవాడేమైపోయాడు, మాట్లాడాలి, అమ్మినవాడేమైపోయాడు. ఆ పొలములో ధనమున్నదని తెలియదు ఆయనకి, ఆ పొలములో నిధి ఉందని తెలియదు అతనికి. తెలవక ఆ పొలాన్ని అమ్మకానికి పెట్టాడు అతడు, అమ్మి ఆ పొలమును, దానిలో ఉన్న ధనమును అతడు నష్టపోయాడు. కొనుక్కున్నవాడు ఆ పొలమును, అందులో ఉన్న ధననిధిని పొందుకొని లాభము సంపాదించుకున్నాడు. ఏదో ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను చెప్పే మాటలు అల్లిన కథ కాదు, కట్టుకథ అంతకంటే కాదు, అక్షరాలుగా బైబిల్లో రాయబడిన నగ్న సత్యం. ఏదొకసారి చదవండి, మత్తయి సువార్త 13:44 చదవండి. మత్తయి సువార్త 13:44 మరియు పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును కదా. ఏదొక్కసారి తలల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అద్భుతమైన ప్రత్యక్షత, అద్భుతమైన విషయాన్ని మీకు చెప్తాను, బాగా వినండి. ఆ పొలములో ధనమున్నదని తెలుసుకొని అతడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తనకున్నదంతా అమ్మి ఆ పొలమును తను సొంతము చేసుకున్నాను కదా అని మాట్లాడుతూ అక్కడ ఏమంటాడంటే, పరలోక రాజ్యాన్ని సంబోధించి మాట్లాడుతున్నాడు. ఆ మాటకు అర్థమేంటో తెలుసా? మీకు అర్థమైతే గట్టిగా ఆమెను చెప్తూ నా మాటలకు మీరు ఏకీభవించడానికి ప్రయత్నించండి. ఆ పొలమే జీవము గల దేవుని సంఘం అయ్యున్నది. ఆ సంఘములో లోతైన, ఆ సంఘములో విస్తారమైన ధననిధి దాగి ఉన్నది. నువ్వు ఆ సంఘానికి రా, ఆ సంఘములో నిలబడు, సహవాసములో కట్టబడు, సహవాస అనుభవంలోనికి త్రవ్వచూడు. నీవు త్రవ్వగలిగితే, ఆ సహవాసములో నీవు సొంతమైపోగలిగితే అందులో దాగిన ధనమును నీకిచ్చి నీకు గొప్ప లాభమును దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ పొలము కొనుగోలు చేసిన వానికి లాభము దేవుడు అనుగ్రహించినట్లుగా,
పొలము అన్న మాటను బట్టి బైబిల్ భాషలో దాని అర్థము దేవుని సంఘం అనగా దేవుని మందిరములో స్థిరపడి దేవుని మందిరములో నిలబడి దేవుని మందిరములో కట్టబడుతున్న వాడు అశేషముగా నా దేవుని చేత ఆశీర్వదింపబడి గొప్ప లాభమున అతడు సంపాదించుకుంటాడు. ఏది మీ చేతులు లేవంటారా? హల్లెలూయా. స్తోత్రం చెప్పడానికి మనసు రాలేదంటారా? సంతోషంగా చేతులు పైకి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. దేవుని మందిరంలో నిలవగలిగిన వాడు లాభాన్ని పొందుకుంటాడు. దేవుని మందిరానికి రాగలిగిన వాడు లాభాన్ని పొందుకుంటాడు. ఆ మందిరములో శాశ్వతంగా సొంతము చేసుకోగలిగిన వాడు లాభం పొందుకుంటాడు. ఆ మందిరములో ఉన్న లోతుపాతులు గ్రహించగలిగిన వాడు లాభం పొందుకుంటాడు. ఆ మందిరములో సహవాసములో దాగిన ధననిధిని సొంతము చేసుకొని అతడు ఆశీర్వదింపబడతాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో చాలా మందికి ఈ ఉపదేశం తెలవక, ఈ సత్యం తెలవక, మీకు మాట చెప్పనా, ఇంకా యేసు ప్రభుని వాళ్ళు తెలుసుకోలేదు, వాళ్ళు నమ్మలేదు అన్న మాట వాళ్ళ పక్కన పెట్టండి. నమ్మి నువ్వేం సంపాదించావు? నమ్మి నువ్వు సాధించిందేమిటి? నమ్మి నువ్వు పొందిందేమిటి? నమ్మి నీకు కలిగిన మేలేమిటి? ఈ రాత్రి నా దేవుని బిడ్డ, సహవాసములో నిలబడగలిగిన వాడవైతే, సహవాసములో కట్టబడుతున్న వాడివైతే, సహవాసములో నీవు ఎదగగలిగిన వాడివైతే, ఈ రాత్రి సహవాసములో కట్టబడుతున్న నీకు, సహవాసముగా ఎదుగుతున్న నీకు, సహవాసములో స్థిరపడిన నీకు, నీ వ్యాపారంలో, నీ విశ్వాస జీవితం అనే వ్యాపారంలో నా దేవుడు గొప్ప లాభ సాధనకరమైన కార్యములు దేవుడు జరిగిస్తాడు. ఏది కొడుచి పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. వెనక చూసిన వారి మెడలన్నీ యేసు నామంలో ఇరిగిపోవును గాక. ప్రైజ్ ద లార్డ్. మీ సేవకులు చాలా ప్రేమ గలవారు కాబట్టి మీరు ఆడిందే ఆట, మీరు పాడిందే పాట అయిపోయింది. మీ అయ్యగారంతా ప్రేమమయుడు నేను కాదండోయ్. ఆయనంతా ప్రేమ రాజ్యం, నాదంతా ధర్మశాస్త్రం. అర్థమవుతుందా? ఏమిటో మీరు మీ కొంపలంటకు పోతున్నట్టు వచ్చిపోయే వారిని మెడలు తిప్పే చూసుకుంటే నష్టపోయి ఏమ్మా మీ సొమ్మేమో అవుతుంది ఏమన్నా? ఈ సంఘంలో ఎక్కడ నీ ఆడోళ్ళకున్న దరిద్రమైన బుద్ధి అదే. మట్ట సంఘం వచ్చి వాక్యం వినరా అమ్మలారా అంటే వచ్చిపోయే వాళ్ళని చూసుకుంటా ఎవరో వచ్చారు ఎవరో అన్నారు పాస్కరేటో సైగ చేశారు పరిచయం చేసేవాళ్ళు ఆ పని చూసుకుంటా నీకేం పోయే కాలం వచ్చిందమ్మా. హల్లెలూయా. మీకు నిజం చెప్పనా ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతుంది తెలుసా? ఈ కారణం చేతనే నీ వ్యాపారంలో ఏమవుతుంది నీకు? కొంచెం గట్టిగా ఎందుకు సంతృప్తి సహితమైన భక్తి నీవు చేయట్లేదు కనుక. ఇదిగో ఆ మత్తయి సువార్తలో ఆ పొలములో ఉన్న ధననిధి కొరకు ఆ వ్యక్తి ప్రయాసపడి ఆ పొలములోనికి చేరి అక్కడ ఉన్న ఆస్తిని సొంతము చేసుకున్నట్లుగా నీవు సహవాసానికి రాగలిగితే, సహవాసములో నిలబడగలిగితే, సహవాసములో కట్టబడగలిగితే, సహవాసములో దాగిన ఆ లోతైన ధననిధిని నా దేవుడు నీకు అనుగ్రహించి గొప్ప లాభము నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చిన్న సాక్ష్యం చెప్పి ముందుకు వెళ్తానండి. నేను ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. మా కుటుంబాలు కూడా నామకార్థ సంఘానికి వెళ్ళేది ఒకప్పుడు. మా నాన్నగారే, మా అమ్మగారేమో సిఎస్ఐ విశ్వాసి, సిఎస్ఐ వెస్ట్రీ చర్చ్ సిఎస్ఐ సంఘం ఉంటుంది కదా, మా అమ్మగారేమో సిఎస్ఐ విశ్వాసులు, మా నాన్నగారేమో మెనునైట్ విశ్వాసులు. మెనునైట్ అంటే అదే సిఎస్ఐ లూథరన్ మాదిరిగానే హైదరాబాదు ఆ పాలమూరు జిల్లాలలో ఈ సంస్థ ఒకటి అక్కడ ఉంది. ఆ సంస్థలు ఉండేవాళ్ళు. వీళ్ళకి పెద్దగా భక్తి తెలిసేది కాదు. చర్చికి వెళ్ళేవాళ్ళు టీవీలు చూసేవాళ్ళు, చర్చికి వెళ్ళేవాళ్ళు సినిమాలు. ఇంట్లోనే నండో ఈ సినిమా థియేటర్కి వెళ్ళిన ఆనవాళ్ళు మగలేదు అనుకోండి. కాకపోతే కాస్త ప్రార్థనా పనులు, త్రాగుబోతులు కానీ, తిట్టుబోతులు కానీ, లేకపోతే కుళ్ళుబోతులు కానీ, ఇలా భేదాభిప్రాయాలు పెట్టుకొని ఇంట్లో గొడవలు పెట్టుకునే బ్యాచీ మాత్రం కాదు. దేవునికి స్తోత్రం. ఏదో భక్తి చేసేవారు కానీ అరాకొరత భక్తి చేసేవాళ్ళు. అలాంటి కుటుంబంలో నుంచి నా దేవుడు నన్ను వేరు చేసి ప్రతిష్ట గల సేవకులకు నిలబెట్టిన రోజున ప్రభు నాతో అన్నాడు, వెనుతిరిగి చూడకుండా, నీ కన్న తల్లిదండ్రుల దగ్గర ఏమీ ఆశించకుండా ఖాళీ చేతులతో నువ్వు బయలుదేరని చెప్పాడు దేవుడు. నేను ఖాళీ చేతులతో, రిక్తహస్తాలతో నా సేవ పిలుపు అందుకొని నేను బయటకు వచ్చాను. అద్భుతమైన విషయం చెప్తాను. నేటికి నా సేవ 36 సంవత్సరాలు. ఈ సంవత్సరానికి ఈ 36 సంవత్సరాలు ఎన్నో భయంకరమైన పోరాటాలు, ఎన్నో భయంకరమైన సమస్యలతో
నేను సాగిపోతున్నా కూడా నా దేవుడు ఏ లోటు రానివ్వకుండా, ఏ కొరత రానివ్వకుండా ఈరోజు నా దేవుడు నాకు సర్వ సమృద్ధిని ప్రభు నాకు అనుగ్రహించాడు. కారణం ఏంటి తెలుసా? నేర్చుకున్న ఉపదేశానికి నేను కట్టుబడి అదే పొలంలో స్థిరపడిపోయాను గనక, అదే ఉపదేశంలో నిలబడిపోయాను గనక, అదే బోధలో నిలబడిపోయాను గనక, ఏ విశ్వాసి, ఏ వ్యక్తి ఉపదేశంలో కట్టబడతాడు? ధనమున్న పొలం, ఏ పొలం పడితే ఆ పొలము కాదమ్మా. ఏ పొలంలోనికి వెళ్ళాలి నువ్వు? ఏ పొలంలో ధనమున్నదో, ఏ పొలంలో విస్తారమైన ధనమున్నదో ఆ పొలంలో వెళ్ళి ఆ సహవాసములో కట్టబడి సంఘములో నిలబడి స్థిరపడితే నీ విశ్వాస జీవితంలో నీకు లాభం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకు మంచి మాట చెప్పనా? ఒకవేళ నామకార్థ క్రైస్తవుల కుటుంబాల్లో కనుక ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ప్రార్థన చేయించుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తారు? వాళ్ళ సేవకుల దగ్గరికి వెళ్ళరు. ఎందుకు తెలుసా? వాళ్ళకి తెలుసు అక్కడికి వెళ్తే కార్యం జరగదని. పెంతకో సేవకుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి తెలిసిన సత్యం ఏంటంటే అక్కడ ఎదుగుతున్నా కార్యాలు ఇక్కడే జరుగుతాయి. ఈ రాత్రి సత్యమును నీవు కూడా గ్రహించుదువుగాక, నిజము నీవు తెలుసుకుందువుగాక, ఆ ఫలమును గురించిన వివరణ నా దేవునికి తెలియపరచునుగాక, అందులో ధన నిధిని సొంతము చేసుకోగలిగిన కృప నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. సరి అయిన పొలములో, సరి అయిన సంఘములో, సరి అయిన బోధలో, సరి అయిన ఉపదేశములో, సరి అయిన దైవ సేవకుల చేతిలో నిలబడగలిగిన వాడు, స్థిరపడగలిగిన వాడు తన వ్యాపారం అనే విశ్వాస జీవితంలో లాభమును పొందుకుంటాడు. ఆమెన్. హల్లెలూయా. నీ వ్యాపారం అనే విశ్వాస జీవితంలో నష్టపోతున్నావంటే నువ్వు సరి అయిన సహవాసములో లేవనర్థం, సరి అయిన బోధలో లేవనర్థం, సరి అయినటువంటి ఆత్మీయత చేయట్లేదు, సరి అయిన భక్తి చేయట్లేదు. ఈ రాత్రి ఒకవేళ అరా కొరత భక్తి చేస్తూ సరి అయిన సహవాసములో, సరి అయిన క్రమములో, సరి అయిన నడిపింపులో నీవు నిలబడని స్థితిలో ఉంటే ఈ రాత్రి సరి అయిన అనుభవంలో నిలబడగలిగిన కృప నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అది సైతాన్ పనులేండి. మీరేం కంగారు పడకండి. కుడిచే పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. దానివైపు చూస్తున్నారేంటి? మీరు కూడా అలా గొడవపడతారా చెప్పండి? పక్కనే ఖాళీ గ్రౌండ్ ఉంది, వెళ్ళిపోతారా? మంచోళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి కొంచెం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ పాయింట్, లాభము కలగాలంటే సంతృప్తి సహితమైన భక్తి చేయాలి. రెండవది, నీకు లాభం రావాలంటే సరి అయిన సహవాసములో స్థిరపడాలి. అనండి గట్టిగా ఒకసారి, రెండోసారి గట్టిగా, మూడోసారి గట్టిగా. రైట్. ఏదొక్కసారి మర్చిపోయారేమో. ఫస్ట్ పాయింట్ చెప్పండి, మీకు లాభం కలగాలంటే సంతృష్టి సహితమైన భక్తి చేయండి. అరా కొరత భక్తి చేయకండి, దానివల్ల నష్టపోతారు. సరి అయిన భక్తి చేయగలిగిన వాడు లాభం పొందుకుంటాడు. సరి అయిన భక్తి ఏమిటంటే దేవుడు ఇష్టపడే భక్తి మనము చేయాలి. మనకు నచ్చిన భక్తి మనము చేయదు. రెండవది, సరి అయిన సంఘములో, సరి అయిన సహవాసములో, సరి అయిన బోధలో, సరి అయిన ఉపదేశములో, సరి అయిన విశ్వాసములో, సరి అయిన సేవకుల చేతిలో నీవు కట్టబడగలిగితే, నీవు నిలబడగలిగితే ఆ పొలమనే సంఘములో ఉన్న లోతైన రహస్యమందున్న ధనమును దేవుడు నీకు ఇచ్చి నీకు గొప్ప లాభము దేవుడు అనుగ్రహిస్తాడు. ఏది చేతులెత్తారా? ప్రతిసారి అడుక్కోవలసి వస్తుంది, ఇదేం భక్తిరా బాబు? మంచోళ్ళందరూ కాస్త చేయి పైకి గట్టిగా ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వినండి, లాభము కలగాలంటే మనం ఏం చేయాలో నేను మూడో పాయింట్ దగ్గరికి వెళ్తాను. ఏదో ఒకసారి ఒక మంచి వాక్య భాగం చదవండి. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం 28వ వచనం చదువుగా విందాం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి, మిద్యానీయులు ఆ మార్గమును వెళ్ళుచుండగా గుంటలో పడి ఉన్న యోసేపును పైకి తీసి, ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. ఆ ఇష్మాయేలీయులను, ఇష్మాయేలీయులకు 20 వెండి తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. అమ్మివేసిరి. చాలండి, చాలు. ఇక ఒకసారి తలలు పైకెత్తినాను చూడండి.
మంచి బిడ్డలందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి మన శీర్షిక ఏమిటి? అమ్ముట చెప్పండి చెప్పండి. అమ్ముట కొంట కొనుట. ఇప్పుడు అమ్మితే లాభమా కొంటే లాభమా? ఇప్పుడు దాకా ఆ పొలము దగ్గరికి వెళ్ళిన వాడు అమ్ముకున్నాడా కొనుక్కున్నాడా? కొనుక్కున్నవాడు ఏమయ్యాడు? లాభం పొందుకున్నాడు. అమ్ముకున్నవాడు ఏమైపోయాడు? కాబట్టి సంఘాన్ని విడిచి వెళ్ళిన వాడికి లాభం కలగదు, సంఘాన్ని వదిలి వెళ్ళిపోయిన వాడికి లాభం కలగదు, సహవాసములో ఉండకుండా వెళ్ళిపోయే వాడికి లాభం రాదు. సహవాసములో సంఘములో స్థిరపడిన వాడు ఏం పొందుకుంటాడమ్మా? లాభం పొందుకుంటాడు. అది ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు రెండో పాయింట్, మరో పాయింట్ తీసుకెళ్తాను. నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. యాకోబుకు 12 కుమారులు, ఒక్క కుమార్తె. అందులో ఆఖరిగా పుట్టిన వాడి పేరు బెన్యామీను, 11 వాడి పేరేమో యోసేపు. ఈ యోసేపును యాకోబు అమితముగా ప్రేమించిన కారణాన, వినండి, యోసేపును అమితముగా ప్రేమించిన కారణాన నాన్నగారు యోసేపుకు కావలసినవన్నీ తెచ్చిపెట్టేవాడు. వినండి, మీరు దేవుని వాక్యములో చూస్తే చక్కగా రాయబడిన మాట ఏమిటంటే, తన కుమారుని అమితముగా ప్రేమించిన కారణమున ఒక చిత్ర విచిత్రమైన నిలుబుటి అంగీని ఒకటి గుట్టించాడు. అది వాళ్ళ నాన్నగారి ప్రేమకు సూచనగా అతనికి ఇవ్వబడిందని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే నాన్నగారు యోసేపుకి నిలువుటంగి కుట్టించాడో అన్నలకు ద్వేషం ప్రారంభమైంది, అన్నలకు కోపం ఇంకెక్కువైపోయింది. వీడు నాన్నగారి ప్రేమను మొత్తం పొందుతున్నాడు, నాన్నగారు మనకి ఏమి చేయట్లేదు, అంతా వాడికే చేస్తున్నాడు అని వారు బాగా కోపం పెంచుకొని వాడి మీద పగ పెంచుకున్నారు. ఓ రోజున వీళ్ళెక్కడో పొలంలో ఉంటే వారికి ఆహారం తీసుకుని వెళ్ళమని యాకోబు యోసేపును ఆహారం ఇచ్చి పంపిస్తే, యోసేపు రావడం చూసిన అన్నలు ఏమనుకుంటున్నారంటే, ఒరేయ్ ఒరేయ్, మన నాన్నగారు ప్రేమించిన ప్రియమైన కుమారుడు వస్తున్నాడు, వాడు గనుక మనం ఇప్పుడు చంపేస్తే మన పగ చల్లారిపోతుంది, మన కోపం చల్లారిపోతుందని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని యోసేపు రాగానే వారి చేతుల్లో ఉన్న ఆహారాన్ని తీసుకొని బాగా తినేసి బలం పొందుకొని యోసేపును గుంటలో పడేసి రాళ్లతో కొట్టి వాడిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. వినండి జాగ్రత్తగా. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వాళ్ళని కొట్టేటప్పుడు మరి ఎలా కనపడిందో, ఈ యూదా అనేవాడికి ఆ మార్గమును వెలుచున్న వర్తకులకు ఇష్మాయేలీలు కనపడ్డారు, మిథ్యాను నుండి బయలుదేరి వెలుచున్న వారు కనపడ్డారు. మరి ఆగండి రాగండి రాగండి రా, ఈయన్ని చంపితే మనకు వచ్చే లాభమేమి? యూదా అన్న మాటలండి. ఏమంటున్నాడు, వీడిని చంపితే మనకే లాభం లేదు, వాడి వల్ల మనకేం కావాలి, లాభం రావాలి, ఏం చేస్తే లాభం కలుగుద్ది అని ఆలోచించిన యూదా. వాడి పేరేం పేరమ్మా? హలో, యోసేపును అమ్మడానికి ఆలోచన కలిగిన వాడెవడు? యూదా. యేసు ప్రభుని అమ్మడానికి ఆలోచన కలిగిన వాడెవడు? అందుకే ఎవడైనా కొత్తగా యూదాని పేరు పెట్టుకుని వస్తే మీరు జాగ్రత్త పడండి. ఆ బ్యాచి కొనుక్కునే బ్యాచే, సారీ అమ్మే బ్యాచే, కొనుక్కునే బ్యాచ్ కాదు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండి వింటున్నారా? సరే ముందుకెళ్దాం. ఈ యూదాకు వచ్చింది ఆలోచన, వెంటనే మిథ్యానుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ మిథ్యానులకు యోసేపును అప్పగించి యోసేపును అమ్మి ఎంత సంపాదించుకున్నారు? హలో, 20 తులముల వెండి, లేదా మరొక భాషలో 20 వెండి నాణ్యములకు యోసేపును ఏం చేశారంటమ్మా? ఆ మాట చెప్పాలి, ఏం చేశారంటమ్మా? ఇప్పుడు చెప్పండి, యాకోబు కుమారులు యోసేపును అమ్మివేశారు, మిద్యానీయులు యోసేపును గట్టి చెప్పాలి, కొంచెం గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీకు మరో మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా చెప్పండి, పదాలు మారుస్తాను కానీ మీరు చెప్పాల్సిన సమాధానం అదే. కానాను యోసేపును అమ్ముకుంది. కానాను అప్పటికి వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటమ్మా? ఆ బేతేలు కానాను ప్రదేశాల్లో ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న వారు యోసేపును ఏం చేశారు? అమ్ముకున్నారు. యోసేపును ఎవరు కొనుక్కున్నారు? ఐగుప్తు కొనుక్కుంది. చెప్పండి, ఎవరు కొనుక్కున్నారమ్మా? కొనుక్కుంది ఎవరు? ఐగుప్తు. అమ్మింది ఎవరు? కనాను. మీరు తర్వాత బైబిల్లో చూడండి, కనాను ప్రాంతమంతా, దేశములన్నీ, ఐగుప్తు అంతా కూడా కరువు చేత క్షీణించను అని బైబిల్లో రాయబడి ఉంది. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. కానాను యోసేపును అమ్ముకుంది, ఐగుప్తు యోసేపును కొనుక్కుంది. కొంతకాలానికి ఏమి జరిగిందంటే, అక్కడ ఐగుప్తులో ఉన్న రాజైన ఫరోకు ఒక కల వచ్చింది. ఏంటా కల?
ఏటిలో నుండి బలిసిన 7 ఆవులు మొదట బయటకు వచ్చాయంట. చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవి అలా చూస్తుండగా వాటి వెనక మరొక 7 భయంకరమైన, చూడ్డానికి వికారంగా ఉన్న, చీకిపోయిన, దరిద్రంగా ఉన్న మరొక 7 ఆవులు బయటికి వచ్చి, ఈ చీకిపోయిన 7 ఆవులు కాస్త ఆ బలిసి ఉన్న బలమైన 7 ఆవులను తినేశాయి. ఈ కళ రాగానే యోసేపు భయపడిపోయాడు. క్షమించండి, ఫరో భయపడిపోయాడు, కంగారు పడ్డాడు. తన కలభావాన్ని వివరించేవారు ఎవరు లేక చాలా ఇబ్బంది పడ్డాడు. కాసేపటికి ఆ కలభావానికి వచ్చిన మర్మం యోసేపు యొద్దకు రాగా యోసేపు వెళ్ళి వివరిస్తే అప్పుడు ఫరోకు అర్థమైంది, ఓహో ఐగుప్తు దేశం మీదకి, ప్రపంచమంతటి మీదకి భయంకరమైన శ్రమ ఒకటి రాబోతుందని తెలుసుకొని యోసేపు కలభావమును చెప్పిన దాని మేరకు ఐగుప్తులో విస్తారమైన పంట పండించి, వారు పంట పండించిన 7 సంవత్సరములు, రాబోయే 7 సంవత్సరములు కూడా వారు తినగలిగినంత ఆహారమును, అవసరమైతే ఆహారము కొరకు వచ్చిన వారందరికీ పంచిపెట్టగలంత సమృద్ధి అయిన ధాన్యమును వారు సమకూర్చుకొని వారు పెట్టుకున్నారు. పెట్టుకున్నంతలోనే 7 ఏళ్ల భయంకరమైన కరువు ఒకటి ఆరంభమైంది. వినండి, గమనించండి, ఈ సందర్భం అలా పక్కన పెడితే మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన మాట, కనానులో యోసేపును వాళ్ళు ఏం చేశారు? అమ్మివేశారు. అందుకే ఆ దేశాలన్నా ఏమొచ్చి ఆ దేశాలంతటా ఏం కలిగిందంట? కరువు కలిగింది. యోసేపును ఎవరు కొనుక్కున్నారు? ఐగుప్తు కొనుక్కుంది. అయితే ప్రపంచమంతా కరువు చేత క్షీణించిపోతున్న ఆ కాలంలో ఐగుప్తు దేశంలో దేవుడు సర్వ సమృద్ధిని అనుగ్రహించాడు. ఏది ఉంటే చేతుల పైకి గట్టిగా ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. ఎందుకు ఐగుప్తు దీవించబడిందంటే కారణం ఏంటి? అక్కడ ఎవరున్నారమ్మా? యోసేపు ఉన్నాడు. మళ్ళీ చెప్తాను, అక్కడ ఎవరున్నారమ్మా? యోసేపు ఉన్నాడు. యోసేపు ఐగుప్తులో ఉన్న కారణమున ఐగుప్తు దీవింపబడింది. కనాను ఐగుప్తు యోసేపును అమ్ముకున్న కారణాన కనాను కరువు పాలైపోయింది. అమ్ముకున్నవాడేమయ్యాడు? హలో, నా ఓపిక సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారు. మీరు ఇలాగే మాట్లాడకుండా మౌనంగా ఉండేవారైతే రేపు నేను రాకుండా ఎవరైనా వేరే సేవకులు పంపిస్తాను. మరి ఇలాంటి మాట్లాడకుండా మౌనంగా కూర్చునే మైదా పిండి ముద్దలంటే నాకు అసలు పడదు. ప్రైజ్ ద లార్డ్. కొంచెం గట్టిగా, వాళ్ళేమో నోరుముసం కూర్చుంటున్నారు, ఈ పిల్లలేమో కాళ్ళు చాపుకొని కూర్చుంటున్నారు. మీకు నేర్పిన భక్తి ఏమిటో, మీరు మీ పిల్లలకు నేర్పిన భక్తి ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ప్రభు ఈ రాత్రి ప్రతి ఒక్కరిని సరిచేయునుగాక. ఆమేన్ చెప్పాలి. యోసేపు నమ్ముకున్న వారు ఏమయ్యారు? ఏదమ్మా మాట్లాడే తెలుగు భాష, తెలుగు ప్రసంగమేగా, మీకు రాని భాష ఏమి కాదుగా. ఏదొక్కసారి నోరు తెరిచి గట్టిగా చెప్పండి, యోసేపును అమ్ముకున్నవాడు ఏమయ్యాడు? యోసేపును కొనుక్కున్నవాడు ఏమయ్యాడు? కనుక ఇప్పుడు యోసేపును అమ్ముకున్నవాడు నష్టపోయాడు, కొనుక్కున్నవాడు లాభం పొందాడు. యోసేపు అన్న మాటకు అర్థము ఫలించడి కొమ్మ. ఆ ఫలించడి కొమ్మ ఎవరో కాదు, కొత్త నిబంధనలో ఆయనే మన ప్రభు అయిన యేసయ్యకు సాదృశ్యమై ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుని సంపాదించుకున్నవాడు లాభం పొందుకుంటాడు, యేసు ప్రభుని పోగొట్టుకున్నవాడు నష్టపోతాడు. హలో హలో, మళ్ళీ చెప్తాను, యోసేపును యేసు ప్రభుని కొనుక్కున్నవాడు ఏమవుతాడు? లాభం పొందుకుంటాడు. యేసు ప్రభుని అమ్ముకున్నవాడు ఏమవుతాడు? నష్టపోతాడు. ఇక్కడ యోసేపు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ రాత్రి నా ప్రియమని దేవుని బిడ్డ, నీ వ్యాపారంలో నీకు లాభము రావాలి అంటే, నీ విశ్వాస జీవితం అనే వ్యాపారంలో నీకు లాభము కలగాలి అంటే, నువ్వు యేసయ్యను సంపాదించుకోవడానికి వెల చెల్లించి నువ్వు పొందగలిగితే నీ వ్యాపారంలో నా దేవుడు నీకు లాభం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? చాలామంది యేసు ప్రభుని నమ్ముతున్నారు, చాలామంది యేసు ప్రభుని అంగీకరిస్తున్నారు, చాలామంది బాప్తిసం తీసుకుంటున్నారు, చాలామంది పరిశుద్ధాత్మను పొందుతున్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అందరితో కూడా యేసు రావడం లేదు, వెళ్ళడం లేదు. నమ్మారే తప్ప యేసు ప్రభుతో కలిసి ప్రయాణం చేసేవారు చాలా తక్కువ.
మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను, యేసు ప్రభు కనుక నీ దగ్గర లేకపోతే, యేసు ప్రభుని కనుక మీరు సంపాదించుకోకపోతే, యేసు ప్రభుని కనుక మీరు సంపాదించుకోవడానికి మీరు ప్రయాసపడకపోతే మీకు ఎలాంటి నష్టం కలుగుద్దో మీకు ఒక చిన్న విషయం చూపిస్తాను. ఓసారి యేసు ప్రభుని సున్నతి చేయడానికి యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చారు మరియమ్మ యోసేపు. వినండి, యెరూషలేము దేవాలయానికి సున్నతి చేయడానికి తీసుకొచ్చారు. సున్నతి జరిగిపోయింది, ప్రతిష్ట జరిగిపోయింది, ఇక యోసేపు మరియమ్మలు బయలుదేరి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోతున్నారు. గమనించండి, అక్కడ లూకాస్ సువార్తలో, ఇప్పుడు తెరవలసిన పని లేదు, నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి, అక్కడ లూకాస్ సువార్తలో చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏమిటంటే, ఒక దినం ప్రయాణమైపోయినంత వరకు యేసు ప్రభు వారితో కూడా లేడు అన్న విషయం వారికి అర్థం కాలేదు. ఒక దిన ప్రయాణమైపోయిన తర్వాత యేసు వారితో కూడా లేడని తెలుసుకొని వారు ఆందోళన చెంది కంగారు పడి భయపడి యేసు ప్రభుని వెతుక్కుంటూ వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిన సందర్భాన్ని మనము లూకాస్ వార్తలో రాయబడి ఉన్న విషయాన్ని మనకు తెలుసు. వారు వెతుక్కుంటూ వెనుకొచ్చి చూస్తే అప్పటికి యేసు ప్రభు ఏం చేస్తా ఉన్నాడంట, యెరూషలేము దేవాలయములో శాస్త్రులతోనూ పరిసరితో కూర్చొని ధర్మశాస్త్రాన్ని గురించి ఏం చేస్తూ ఉన్నాడు, వారితో మోషే ధర్మశాస్త్రాన్ని గురించి వారు ఏం చేస్తూ ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు, తర్క వితర్కములు చేస్తూ వారితో వాదిస్తుండగా యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులైన మరియమ్మ యోసేపులు వచ్చి యేసు ప్రభుతో అంటాడు, ఏమయ్యా మమ్మల్ని విడిచిపెట్టావు, మమ్మల్ని ఎంత టెన్షన్ పెట్టావు, మమ్మల్ని ఎంత బాధ పెట్టావు, మాకు ఎంత కష్టం కలిగించావు, మాకెంత దుఃఖం కలిగించావు అని మరియమ్మ యోసేపులు వారి బాధ ఒలకబోస్తా ఉన్నారంట. యేసు ప్రభు ఏమి మాట్లాడతల్లా, సైలెంట్గా ఉన్నాడు. మీకు మాట చెప్పనా, చెప్పకుండానే యేసు ప్రభుల వారు వారితో చెప్పిన మాట ఏంటో తెలుసా, అమ్మా ఇంతకీ నన్ను మీరు విడిచిపెట్టి వెళ్ళిపోయారా, మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళానా, హలో మీరు చెప్పండి, యేసు ప్రభులు విడిచిపెట్టి మరియమ్మ యోసేపులు వెళ్ళిపోయారా, మరియమ్మ యోసేపులను విడిచిపెట్టి యేసు ప్రభు వచ్చాడా, మరియమ్మ యోసేపులే యేసు ప్రభులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారు విడిచిపెట్టి వెళ్ళిపోయిన కారణాన వారికి ఏం కలిగింది, దుఃఖము కలిగింది, బాధ కలిగింది, వేదన కలిగింది, ఇక మీరు ఏ భాష పెట్టుకున్నా రోగాలు కలిగాయి, సమస్యలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, బాధలు కలిగాయి. ఈరోజున మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బ్రతుకులో ఆ భయంకరమైన దుఃఖం, ఆ భయంకరమైన వేదన, ఆ భయంకరమైన ఇబ్బందులు, ఆ భయంకరమైన సమస్యలు, వ్యాధులు, కష్టాలు, ఇబ్బందులు, పోరాటాలు, ఇవన్నీ మనకి ఎందుకు ఎదురవుతున్నాయంటే యేసు ప్రభుని మనము అంగీకరించామే తప్ప మన ప్రయాణములో మనతో కూడా యేసు ప్రభు లేడు గనుక. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు లేడు గనుక సమస్యల పాలైపోతున్నాం, ఇబ్బందుల పాలైపోతున్నాం, కష్టాల పాలైపోతున్నాం, బాధల పాలైపోతున్నాం. ఈ రాత్రి ఒక దైవజనుడిగా నేను ప్రకటిస్తున్న సువార్తను మీరు జాగ్రత్తగా అంగీకరించండి. బిడ్డా నువ్వే బాధల్లో ఉన్నా, నువ్వే కష్టాల్లో ఉన్నా, నువ్వే ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వే వ్యాధుల్లో ఉన్నా, ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి బంధకాలైనా, ఎలాంటి ఇబ్బందులైనా యేసయ్యను గనక నీవు సంపాదించుకోగలిగితే నీకు గొప్ప లాభమును దేవుడు కలగజేస్తాడు. ఏది గట్టిగా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కేవలం లాభము కలగజేయడం మాత్రమే కాదు, నీవు దీవెనకరంగా ఉండడం మాత్రమే కాదు, నీవు అనేకులకు దీవెనకరమైన వాణిగా ఉండడానికి నా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. యోసేపు ఐగుప్తులో ఉన్న కారణాన ఐగుప్తు ఒకటే దీవించబడలేదు, ఐగుప్తు దగ్గరికి వెళ్ళి ధాన్యము కొనుగోలు చేసిన వారందరికీ ధాన్యాన్ని పంచిపెట్టగలిగినంత సమృద్ధి ఐగుప్తులోనికి దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు అలా ఇచ్చాడు అంటే, అక్కడ ఎవరున్నారు గట్టి చెప్పాలి, యోసేపు అక్కడ ఉన్నాడు. ఎవరు యోసేపు, మన ప్రభు అయిన యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. యేసయ్య కనుక నీ దగ్గర ఉంటే నువ్వు ఆశీర్వాదకరణముగా ఉండడం మాత్రమే కాదు, ఆశీర్వాదకరంగా నీవు మాత్రం ఉండడమే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ప్రయోజనకరంగా ఉండగలిగిన కృప నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఒకవేళ యేసయ్యను సంపాదించుకుంటే. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభుని అమ్మలా కొనుక్కోవాలా,
ఏది మాట్లాడరే గట్టిగా, అమ్మాలా కొనుక్కోవాలా? దేవునికి మహిమ కలుగునుగాక. మరోసారి అడుగుతున్నాను, అమ్మాలా కొనుక్కోవాలా? ఏంటి అమ్మాయి అక్కడ పైన చూస్తుంది, రాకడ వస్తుందమ్మా, నిన్నే అలా చూస్తున్నావు, నాకు భయం అయిపోయిందమ్మా, నేను ప్రసంగం చేస్తూ ఉంటే రాకడ వచ్చేస్తుందేమో, తొలకాయ తీసేస్తాను సైతాను. హల్లెలూయా. ఆకాశమే చూడాలనుకుంటే ఇంట్లో పోయి సావురాదు, ఇక్కడ ఎందుకు వచ్చావు? నాకు భయం అయిపోయిందండి. అదిగో దూతలు వస్తున్నారు, అదిగో యేసుబాబు వస్తున్నాడు. మంచి వాళ్ళందరూ కుడి చేయి పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. నువ్వు టెన్షన్ పడకు, మమ్మల్ని టెన్షన్ పెట్టకు. నువ్వు టెన్షన్ పడితే పోయి నువ్వు జావు, మమ్మల్ని చంపబాక. మేము ఇంకా పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలా, మేము ఇంకా భక్తి చేయాలా, మా లోపాలను సరి చేసుకోవాలా, మేము రాకడానికి సిద్ధపడాలా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్ చెప్పరే గట్టిగా, కొంచెం గట్టిగా. రైట్, ఫస్ట్ పాయింట్, లాభం పొందాలంటే సంతృష్టి సహితమైన దైవభక్తి చేయాలి. రెండవది, లాభం పొందాలంటే సరి అయిన సహవాసములో కట్టబడాలి. మూడవది, సంతృష్టి, క్షమించండి, ఏంటమ్మా, నీకు లాభం కలగాలంటే అమ్ముకోవాలా కొనుక్కోవాలా? ఎవరిని? అప్పుడు మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే, యేసయ్యను సొంతం చేసుకోవాలి అనని గట్టిగా. రెండోసారి గట్టిగా చెప్పండి, మూడోసారి గట్టిగా చెప్పాలి. కుడి చేయి పైకెత్తి గట్టిగా ఈ మాట చెప్పండి, యేసయ్య నాకు సొంతం అయిపోవునుగాక. ఆమెన్ చెప్పమన్నానా? నీ నోరు యేసు నామములో బలపడునుగాక. కుడి చేయి పైకెత్తండి అందరు, చక్కగా నాతో చెప్పండి, నా యేసయ్య నాకు సొంతం అయిపోవునుగాక అనండి. సగం యేసయ్య కావాలంటే సగం లేపండి. యేసయ్య ఫుల్గా కావాలన్న వాళ్ళు ఫుల్గా చేయి పైకెత్తి గట్టిగా చెప్పండి, యేసయ్య నాకు సొంతం కావాలి. ఇంకొంచెం గట్టిగా. అలా సొంతం అయితే నీకేం కలుగుద్ది? ఇంకొంచెం గట్టిగా. ఆ లాభం అనే చోట నువ్వు ఏం పెట్టుకున్నా పర్వాలేదు, అయితే నా దేవుడు నీకు లాభం అనుగ్రహించే దేవుడు ఆయన. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం, చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12:16 చదవగా విందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12:16 చదవగా విందాం. 16, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠతపు హక్కును అమ్మివేసిన. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకొనిన ఏషావంటి భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏది కూడా చేపైకి గట్టిగా ఆమె చెప్పండి. రైట్, ఇక నా వైపు చూడండి. ఇక్కడ కూడా అమ్మకాలు జరుగుతున్నాయి, కొనుగోలు జరుగుతుంది. అమ్మినోడు ఎవడు ఇక్కడ? హలో, ఏషియా యాకోబా కొనుక్కుంది, అమ్ముకుంది. అమ్ముకుంది ఎవరమ్మా? గట్టిగా చెప్పాలి. కొనుక్కుంది ఎవరమ్మా? యాకోబ్. అమ్ముకున్నవాడు ఏమయ్యాడు? మనం నష్టపోయాడని మాటలు చెప్పడం ఎందుకు? బైబిల్ చెప్తుంది, ఏషియా వంటి భ్రష్టుడైనను. అమ్ముకున్నవాడు ఎవడంటమ్మా? భ్రష్టుడు. ఇంకేమంటాడు? ఏషియా వంటి వ్యభిచారి అయినను మీలో ఉన్నాడేమో, జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకు? వాడు దేవుడిచ్చిన కృపను, రెండంతల కృపను ఒక్క పూట కూటి కొరకు ఏం చేశాడంటమ్మా? అమ్మేశాడు. ఏమమ్ముకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని. పని ఎంతగా అమ్ముకున్నాడు? అరే, జీవితాంతం నన్ను నా కుటుంబాన్ని పోషిస్తావా చెప్పు, నా జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తానని చెప్పినా బాగుండేది. హ్యాపీగా పనిపాటు లేకుండా యాకోబు సంపాదిస్తే యేసావు భార్య బిడ్డలు కూర్చొని తిని హ్యాపీగా బతికుండేవాళ్ళు. ఆడు జ్యేష్ఠత్వాన్ని ఎంతగా అమ్ముకున్నాడంట? ఒక్క పూట కూటి కొరకు, జస్ట్ ఫర్ వన్ మాస్ ఆఫ్ మీల్, ఒక్క పూట కూటి కొరకు దేవుడిచ్చిన కృపను అతను అమ్ముకున్నాడు. ఒక నిమిషం ఇక్కడ ఆగి వివరించి నేను కాస్త ముందుకెళ్తాను, జాగ్రత్తగా వినండి. జ్యేష్ఠత్వం అంటే రెండంతల ఆశీర్వాదం, అంతేనా? మీకు తెలుసా తెలవదా? ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారనుకోండి, తమ్ముడికి ఒక ఎకరం పొలం వస్తే అన్నకి
2 ఎకరాలు. ఎందుకు అతనికి 2 ఎకరాలు అంటే అతని ఇంట్లో జ్యేష్ఠుడు కనుక, ఇంటి బాధ్యతలను మోయవలసిన వాడు కనుక, భారము భరించవలసిన వాడు కనుక అతనికి 2 అంతల ఆశీర్వాదం. ఇప్పుడు ఏషియా ఇంట్లో ఎవరమ్మా? హలో, ఏషియా ఇంట్లో ఎవరమ్మా? చిన్నోడా పెద్దోడా? ఏషియా ఇంట్లో చిన్నోడా పెద్దోడా? అప్పుడు అతనికి ఎంత ఆశీర్వాదం? 1 అంతా 2 అంతల 2 అంతల ఆశీర్వాదాన్ని ఎంతకు పోగొట్టుకున్నాడు? ఎంతకు పోగొట్టుకున్నాడు? ఎంతకు అమ్ముకున్నాడు? 1 పూట కూటి కొరకు దేవుడిచ్చే 2 అంతల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. గమనించండి, పౌలు గారు సంఘాన్ని సంబోధించు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? సంఘము జ్యేష్ఠుల సంఘమయ్యున్నది. సంఘానికి ఉన్న మరో పేరేంటమ్మా? అది జ్యేష్ఠుల సంఘం అనని గట్టిగా. అంటే అర్థమేంటి? సంఘానికి 2 అంతల ఆశీర్వాదం. అయితే దేవుని సంఘమైన మనము, దేవుని బిడ్డలమైన మనము జ్యేష్ఠత్వాన్ని ఎంత కమ్ముకుంటున్నారంట? 1 పూట కూటి కొరకు. 1 పూట కూటి అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? 1 చిన్న పాపము చేయడానికి, 1 చిన్న పొరపాటు చేయడానికి, 1 చిన్న నేరము చేయడానికి, 1 చిన్న అబద్ధము చేయడానికి, 1 సినిమా చూడడానికి, 1 సారి తప్పు చేయడానికి, 1 సారి పాపము చేయడానికి దేవుడిచ్చే 2 అంతల ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నా. ఈరోజున నువ్వు చేసే పాపానికి, నువ్వు చేసే పాపము వలన, ఏముందిలే, 1 చిన్న అబద్ధమే కదా, 1 చిన్న పొరపాటే కదా, 1 చిన్న నేరమే కదా, 1 చిన్న తప్పే కదా, 1 చిన్న సంతకం పెడితే తప్పేముంది, 1 చిన్న తప్పు మాట మాట్లాడితే ఏముంది, దేవుడు నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా మళ్ళీ లేపుతాడన్నాడు కదా అని తెలిసి కూడా నువ్వు తాపు చేస్తూ, నువ్వు పాపము చేస్తూ శరీరాశలకు అలవాటు పడిపోయి శరీరాశలు తీర్చుకోవడానికి, శరీర కోరికలు తీర్చుకోవడానికి దేవుడిస్తున్న కృపను కనుక నీవు అమ్ముకుంటే నువ్వు నష్టపోతావు. మీకు మాట చెప్పనా? ఒకవేళ ఏషియావు కనుక ఆ రోజు 1 పూట ఆకలికి తట్టుకుంటే చచ్చిపోయేవాడా? మాట్లాడరే, చావడగా ఆకలి తట్టుకొని ఉండి ఉంటే 2 అంతల ఆశీర్వాదం అతనికి సొంతమైపోయి ఉండేది. చరిత్ర ఎలాగుండేదో మనకు తెలియదు, చరిత్ర దేవుడు ఎలా రాసేవాడో తెలియదు. అయితే నా దేవుడిచ్చే ఆ 2 అంతల ఆశీర్వాదాన్ని శరీర ఆశలకు అప్పగించుకొని వాటిని పోగొట్టుకొని అతడు దేవునికి దూరమైపోయాడు. అతడు లాభాన్ని పొందవలసిన వాడు నష్టపోయాడు, దేశదిమ్మిడైపోయాడు, అన్యుడైపోయాడు, ఆశీర్వాదాలకు దూరమైపోయాడు, శాపగ్రస్తుడైపోయాడు. కారణం ఒకటే, అతనికిచ్చిన కృపను ఏం చేశాడమ్మ? అతడు అమ్ముకున్నాడు. అమ్ముకొని నష్టపోయాడు. కొనుక్కున్న యాకోబు కొంచెం గట్టిగా. ఏంటి అతను పొందిన లాభం? 1 కోటి రూపాయలు మాట చెప్తాను, మీరు చేతులు గట్టిగా ఆమెను చెప్పాలి. తండ్రి వలన 2 అంతల ఆశీర్వాదాన్ని సమృద్ధిగా పొందుకున్నాడు. హల్లెలూయా. అమ్మిన ఏషియావు ఏమైపోయాడు? నష్టపోయాడు. కొనుక్కున్న యాకోబు ఏమయ్యాడు? లాభం పొందుకున్నాడు. ఈ రాత్రి దేవుడు మనకిస్తున్న కృపలను మనము కాపాడుకుందుముగాక. ఆమెన్ చెప్పండి. మొన్న ఇదే ప్రాంతాల్లో కైకలూరు ఆకివీడు నాకు తెలియదు కానీ ఇదే ప్రాంతాల నుంచి ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది. నా ప్రసంగాలు యూట్యూబ్లో వింటా ఉందంట. నేనెవరో తెలుసు కానీ పెద్దగా పరిచయం లేదు. పాస్టర్ గారు మీ ప్రసంగాలు వింటున్నాం, అందుకే మీకు మెసెంజర్లో, ఫేస్బుక్ మెసెంజర్లో మెసేజ్ పెట్టింది, మీరు మా ప్రాంతానికి సభలకు రావాలి, మీరు 2 రోజులు వాక్యం చెప్పాలి, మీ డేట్లు కావాలి అని మెసేజ్ పెట్టింది. నేను వెంటనే ఏ నెలలో డేట్లు కావాలమ్మా అని అడుగుదామని మెసేజ్ పెట్టేలోపు ఇంకొక మెసేజ్ వచ్చింది, 2 రోజులు మీరు వాక్యం చెప్పాలి, ఆ 2 రోజులకు మీరు ఎంత తీసుకుంటారో మీరు రేటు కూడా చెప్పండి అన్నది. ఆమె ఏమన్నదమ్మా? రేటు కూడా చెప్పండి. పాపం ఆవిడ పొరపాటు కాదులే. ఈ రోజుల్లో చాలామంది సేవకులు క్రైస్తవ సమాజంలో ప్రభు ఇచ్చిన కృపలను, ప్రభు ఇచ్చిన తలాంతులను, ప్రభు ఇచ్చిన వరములను అమ్ముకునేవారున్నారు. ప్రసంగాలకు రేటు కట్టేవాళ్ళున్నారు, తలాంతులకు రేటు కట్టేవారున్నారు. అయినా 2 రోజులు పెద్దగా ఏం వాయించారని, పెద్దగా ఏం చెప్పాడని ఆ గంట సేపటికి 1,000 రూపాయలు ఇవ్వాలా?
ఒక సేవకుని ప్రయాసాన్ని గుర్తుపట్టేవాడు ఎప్పుడు వెలగట్టాడు. మరో మాట చెప్తాను, దేవుని వాక్యానికి విలువ తెలిసిన వాడు వెలగట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బాధాకరమైన విషయం ఏమిటంటే అమ్ముకునేవారు ఉన్నారు కాబట్టి, కొనుక్కునేవారు బయలుదేరుతున్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే దేవుని పనిని సమర్పణతో త్యాగం చేసేవాడు కనుక చేస్తుంటే ఇలాగే సగం గ్రౌండ్ ఖాళీగా ఉంటుంది. అదే 25,000 ఇస్తే కానీ నేను రాను, 50,000 ఇస్తే కానీ నేను రాను, 100,000 ఇస్తే కానీ నేను రాను. పెద్ద గ్రౌండ్ ఉండాలి, పెద్ద సౌండ్ సిస్టమ్ ఉండాలి, పెద్ద ఆర్కెస్ట్రా ఉండాలి, జనాలు విస్తారంగా రావాలి అని డిమాండ్లు పెట్టి దేవుడిచ్చే కృపలను నమ్ముకునే వారి సభలకు మాత్రం జనాలు పిచ్చ పిచ్చలుగా పోతున్నారు. అర్థం చేయం, అదేంటి అర్థం కావట్లేదు. విన్నారా? ఇందులో బాధాకరమైన విషయం ఏమిటంటే వాళ్ళు నమ్ముకుంటున్నారు కాబట్టి ఇలుగుంటున్నారు. నా ప్రభు అంటాడు, నీకు ఇచ్చిన కృపలను, నీకు ఇచ్చిన వరములను, నీ ఆశలు తీర్చుకోవడానికి వాటిని ఏం చేయకూడదంట? అమ్ముకోకూడదు. ప్రభునికి ఇచ్చిన వరములు నీవు కాపాడుకునేవాడిగా ఉండాలి. ప్రభునికి ఇచ్చిన తలాంతులను కాపాడుకునేవాడిగా ఉండాలి. ఏషియావు కాపాడుకోలేకపోయాడు, అందుకే నష్టపోయాడు. ఈ రాత్రి నీకిచ్చిన వరములను, నీకిచ్చిన కృపలను నీవు కాపాడుకొని నీ శరీర ఆస్తులను చంపుకోగలిగితే నీ వ్యాపారములో కొంచెం గంటగా లాభం పొందుకుంటావు. నీ వ్యాపారంలో లాభం రావాలంటే నీ శరీరాస్తులు ఏం కావాలి? కొంచెం గట్టిగా చచ్చిపోవాలి. ఏంటి వీళ్ళు మాత్రం చెప్పట్లా, మీకు బాగా ఆశలున్నట్టున్నాయి. ఏది మంచి వాళ్ళు చెప్పండి, మన శరీర ఆశలను ఏం చేసుకోవాలంటే అమ్మా? కొంచెం గట్టిగా మీకు అర్థం కావడానికి చెప్తాను. ఏషియావు ఆ సాయంకాలం ఆ ఒక్క పూట ఆకలికి తట్టుకొని ఉండుంటే అతని దగ్గర ఏముండేది? ఎంత ఆశీర్వాదం, రెండంతల ఆశీర్వాదం. అతని ఆశలు చంపుకోలేకనే దేవుడిచ్చిన వరములను ఏం చేసుకున్నాడమ్మా? అమ్మి వేసుకున్నాడు. ఈ రాత్రి శరీరాశలకు అలవాటు పడిన వారు దేవుడిచ్చే ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నారు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. ఒక్క సిగరెట్ తాగడానికి, ఒక్క మందు తాగడానికి, ఒక్క పాన్ తినడానికి, ఒక్క అబద్ధం ఆడడానికి, ఒక్కసారి వ్యభిచారం చేయడానికి, ఒక్క పాపము చూపు కొరకు, ఒక్క దురాశ కొరకు, ఒక్క చెడ్డ కార్యము కొరకు, ఒక్క చెడ్డ పని కొరకు శాశ్వతమైన దేవుని కృపకు దూరమైపోతున్నారు. ఈ రోజున దేవుని బిడ్డలు ఆ పాపము నీలో శరీరాశలు క్రియ చేస్తున్నాయి కనుక నీ విశ్వాస వ్యాపారం ఏమైపోతుంది? హలో, ఏమైపోతుంది? నష్టపోతుంది. నీ విశ్వాస జీవితం అనే వ్యాపారం లాభము రావాలంటే నీ శరీరాశలు ఈ రాత్రి చంపబడునుగాక. గట్టిగా చెప్పాలి, నీ కోరికలు చంపబడునుగాక. నీ శరీరాశ, నీ నేత్రాశ, నీ జీవపు డంబము లాంటి శరీర సంబంధమైన క్రియలన్నీ ఈ రాత్రి చావకపోతే నీ వ్యాపారంలో నీకేమి రాదమ్మా? లాభము రాదు. కనుక ఈ రాత్రి దేవుని బిడ్డ, నీలో క్రియ చేస్తున్న పాపిష్టి కోరిక ఏంటో, నీలో క్రియ చేస్తున్న పాపిష్టి తలంపులు ఏమిటో, నీలో క్రియ చేస్తున్న ఆ దుర్మార్గమైన ఆలోచనలు, ఆ తలంపులు క్రియలు ఏమిటో అవి తెలుసుకొని ఈ రాత్రి నీవు సరిచేసుకొని నా ప్రభు సముఖంలోనికి రాగలిగితే నీ వ్యాపారం అనే విశ్వాస జీవితంలో దేవుడు గొప్ప లాభమును అనుగ్రహిస్తాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. అయితే ఒకసారి చెప్పండి, ఫస్ట్ పాయింట్, లాభం రావాలంటే సంతృష్టి సహితమైన భక్తి చేయాలి. రెండవది, అటు చూసారా కొళ్ళు బీకెత్తారు నన్ను చూడండి. రెండవది, మంచి సహవాసంలో ఉండాలి. అనండి గట్టిగా. అదేమిటో కానీ అక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా లేపి నిలబెట్టి అడగాలనిపిస్తుంది నాకు, మిమ్మల్ని అడగాలనిపిస్తుంది అమ్మా. మీరు మైక్ పట్టుకొని గట్టిగా చెప్తారా? అయ్యి బాబాయ్, నేను అయ్యి బాబాయ్ అనమనలేదు, నేను చెప్పిన ప్రసంగానే తిరిగి సమాధానం చెప్పమన్నాను. వాక్యం వినరు, మనసు పెట్టరు, ఆశీర్వాదాలు మాత్రం బోమని కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? అడుక్కొని వెళ్ళి దొరుకుతాయేమో. దేవునికి మహిమ కలుగునుగాక. ఏది నీ విశ్వాస జీవితంలో లాభం రావాలంటే ఫస్ట్ పాయింట్, సంతృష్టి సహితమైన. మీరు అది పలకడం రాకపోతే ఒక్క మాట చెప్పండి, సరి అయిన భక్తి చెయ్యాలి అనని గట్టిగా. రెండవది, లాభం రావాలంటే మంచి సహవాసములో కట్టబడాలి. మూడవది, లాభం రావాలంటే ఏసయ్యను సంపాదించుకోవాలి. పొందుకోవాలి కాదు, ఏసయ్యను సంపాదించుకోవాలి. నాలుగవది, ఆ లాభం రావాలంటే శరీరాశలను
చంపివేయాలి, అంటే శరీరాశలను చంపివేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను, చదవండి మత్తయి సువార్త 24:14. మత్తయి సువార్త 26:14. మత్తయి సువార్త 24:26, Matthew 26:14. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా, ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి 30 వెండి నాణ్యములు తూచి వానికిచ్చిరి. బైబిల్ చదివి సంవత్సరం అయిపోతుంది, ఇంకా తలకాయలు కిందే ఉన్నాయి. ఆమెన్. నన్ను చూడండి, ఇక్కడ వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఎవరమ్మా? హలో, ఇస్కరియోతు యూదా అరణి గట్టిగా ఎవరికి బేరం కట్టాడు? పనికి మల్లుడు యేసు ప్రభుకే బేరం కట్టాడు. ఎంత బేరం కట్టాడమ్మా? వాస్తవంగా వాడు చెప్పిన రేటు ఎంతో తెలుసా? 300 నాణ్యములు చెప్తే చివరికి బేరం ఎంత కుదిరింది? 30 వెండి నాణ్యాలకు కుదిరింది. అసలు 300 ఎక్కడా 30 ఎక్కడా? ఈ దుర్మార్గుడు పోయి యేసు ప్రభుకి ఎంత వేల కట్టాడమ్మా? 30 వెండి నాణ్యాలకు కట్టాడు. కట్టేసి యేసు ప్రభుని వారికి అమ్మి వేశాడు. అమ్మి వేసినాడు. ఆ 30 వెండి నాణ్యాలతో ఓ పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడా? హలో, మీ నోర్లు యేసు నామములో తెరబడునుగాక. ఆమెన్. ఎందుకమ్మా సమాధానం చెప్తే చాలుగా? ఆ మ్యాన్ ఆ మ్యాన్ అని గేదెలాగా మ్యాన్ మాది మాత్రం బాగా చెప్తున్నారు, కానీ సమాధానం చెప్పట్లా. హల్లెలూయా. చెప్పండి చెప్పండి. యూదా ఇస్కరియోతు బిల్డింగ్ కట్టుకున్నాడా? నోరు తెరవాలి. కట్టుకుని పోని మంచి బిల్డింగ్, మంచి మంచి కారు కొనుక్కున్నాడా? పోని ఏదైనా మంచి ఉద్యోగానికి లంచం ఇచ్చుకున్నాడా? మరేం చేశాడు? అసలు విషయం తెలుసా? కనీసం ఆ డబ్బుతోటి వాడు ఉరి పెట్టుకోవడానికి కొత్త తాడు కూడా కొనుక్కోలేకపోయాడు. మందిరంలో ఆ డబ్బులు పడేస్తే యాజకుడు అంటాడు, వాడు దేవుడు నమ్మినాడు కాదు, వాడు యూదుడు. వాడు దేవుడు నమ్మినాడు కాదు, వాడు యూదుడు. వాడికి యేసు ప్రభు అంటే వాడు తెలియదు. అయినా ఆ యాజకుడు ఏమన్నాడు తెలుసా? ఇది నిరపరాధి రక్తము చిందించబడింది కనుక ఈ డబ్బులు కానుక పెట్టలో వేయడానికి కూడా పనికిరాదు. అప్పుడు ఏం చేశారంటే ఆ డబ్బును తీసుకొని వెళ్ళి ఒక భూమిని కొన్నారు. ఆ భూమికి నేటి వరకు పెట్టిన పేరు ఏమిటంటే రక్త పొలం. ఏ పొలము? ఎందుకు ఆ పేరు పెట్టారు? నిరపరాధి రక్తమును చిందించిన డబ్బు కనుక ఈ పొలమునకు నేటి వరకు దాని పేరు రక్త పొలం అని పెట్టారు. ఆ పొలాన్ని యూదులు కానీ ఇస్రాయేల్ కానీ పొర్రపాటును కూడా అడుగుపెట్టరు. అందులో ఎవరు పెడతారు తెలుసా? ఎవరైనా మన ఇండియా నుండి తీర్థయాత్రకు యెరూషలేం వెళ్ళారనుకోండి. ఎక్కడికమ్మా? తీర్థయాత్రకు యెరూషలేం వెళ్ళారనుకోండి. ఆ తీర్థయాత్రకు వెళ్ళినాడు, అక్కడ ఏ గుండెపోటు లేకుంటే ఏ రోగం వచ్చి ఆడు చచ్చాడు అనుకోండి, ఆడి శవాన్ని తీసుకెళ్ళి మన భాషలో పరదేశుల శవములను పాతి పెట్టుటకు ఉపయోగింపబడు స్థలమే రక్త పొలం. విన్నారా? విన్నారా? పరదేశుల శవాలు. అందుకే ఎవడైనా యెరూషలేం యాత్రకు పోయినాడు, ప్రభువా చచ్చిపోతే నా నేలలో చచ్చిపోవాలి కానీ ఈ భూమిలో సాగుతుంది అనుకుంటాడు. ఎందుకు ఆ భూమిలో చస్తే వాడు ఏ పొలంలోకి పోతాడు? రక్త పొలానికి పోతాడు. వాడి కానుక పనికిరాలి, వాడి భూమి పనికిరాలి. చివరికి వాడు కొత్త తాడు కూడా కొనుక్కునే అవకాశం దొరకలేదు. గదిలోకి వెళ్ళాడు, ఆ మూలన పడ్డ చీకిపోయిన తాడు తీసుకున్నాడు, దాంతో ఉరి పెట్టుకున్నాడు, ప్రాణాలు వదిలిపెట్టాడు. అద్భుతం చెప్పన. తాడు అనుకుంటుంది ఎవరమ్మా? హలో, తాడు గడి చెప్పండి. ఎవరనుకుంటున్నారమ్మా? తాడు అనుకుంటుంది. ఒరే దుర్మార్గుడా, నీ బరువు నేను మొయ్యాలా? ఎవరనుకుంటున్నారమ్మా? నీ బరువు నేను మొయ్యాలా? ఒరే పాపిష్టోడా, నీతిమంతుని అమ్ముకున్నాడు విరా నువ్వు, నీతిమంతునికి బేరం పెట్టినాడు విరా నువ్వు, రక్షకుని అమ్ముకున్నవాడు విరా నువ్వు, నీ బరువు నేను మొయ్యాలా? నీ పాపిష్టి బరువు మొయ్యడం నా వలన కాదు అనుకుంది ఎవరు? హలో, తాడు అనుకుంది. అనుకున్నంతలోనే తాడు తెగింది.
ఆడు కింద పడ్డాడు, పొట్ట పగిలింది, పేగులు బయటపడ్డాయి. కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పిన సామెతను అక్షరాలుగా నా దేవుడు కొట్టిపడేశాడు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభుని అమ్ముకొని ఏమైపోయాడమ్మా? హలో, ఏమయ్యాడమ్మా? నష్టపోయాడు. అందుకే ఈ రాత్రి ఈ సత్యము చేత జరుగుతున్న వ్యాపారములో, విశ్వాస జీవితమనే వ్యాపార రంగములో, పరిశుద్ధ జీవితం నీతి మార్గమనే వ్యాపార మార్గములో, పరిచర్య అనే వ్యాపారములో, సేవ అనే వ్యాపారములో నీకు లాభము రావాలి అంటే ఈ రాత్రి మనం ఎలాంటి వారిగా ఉండాలమ్మా? అమ్ముకునేవారిగా ఉండాలా, కొనుక్కునేవారిగా ఉండాలా? కొంచెం గట్టిగా కొనుక్కునేవారిగా ఉంటే కొనుక్కున్నవాడు లాభం పొందుకుంటాడు, అమ్ముకున్నవాడు ఏమైపోతాడు? నష్టపోతాడు. ఈ రాత్రి మనం చేయవలసింది ఒకటే, ఏ విధము చేతనైనా రక్షణను మనము సంపాదించుకుందముగాక, యేసు ప్రభుని సంపాదించుకుందముగాక, పరిశుద్ధ జీవితాన్ని సంపాదించుకుందముగాక, నీతి మార్గములను సంపాదించుకుందముగాక. కొనుక్కోవడం అంటే మీరు దానికి ఏం చేయాలి? వెల చెల్లించాలి. వెల చెల్లించకుండా సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తే నీకు దొరకదు. యేసు ప్రభుని సంపాదించుకో, ఉపదేశాన్ని సంపాదించుకో, సహవాసాన్ని సంపాదించుకో, పరిశుద్ధ జీవితాన్ని సంపాదించుకో. వింటున్నారా? నీవు సంపాదించుకోవడానికి ప్రయాసపడు. ఎంతసేపు దైవిక సంబంధమైన వాటి గురించి ఆలోచించాలి, కానీ నేను ఇల్లు సంపాదించుకోవాలి, నేను ఆస్తి సంపాదించుకోవాలి, నేను ఆరోగ్యం పొందుకోవాలి, నేను మేలు పొందుకోవాలి, నేను దీవెనలు పొందుకోవాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని భౌతిక సంబంధమైన వాటి కొరకే మనం ప్రయాసపడుతూ, భౌతిక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి వాటి కొరకే ప్రాకులాడుతూ ఉంటే నిత్యమైన శాశ్వతమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలకు దూరమైపోతాం. అందుకే ఏమి లేకపోయినా పర్వాలే, నా యేసు ప్రభు గారికి నీతో ఉంటే నా దేవుడు నీకు గొప్ప లాభమును నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఒకటి, సరి అయిన భక్తి చేయుదుముగాక. రెండవది, సరి అయిన సహవాసములో ఉందుముగాక. మూడవది, యేసయ్యను సంపాదించుకుందము. నాలుగవది, శరీరాశలను మనము చంపుకోవాలి. ఐదవది, ప్రభు కొరకు మనము త్యాగమైపోవాలి తప్ప మనం ప్రభుని త్యాగం చేయకూడదు. వి మస్ట్ సాక్రిఫైస్ బట్ లెట్ నాట్ కిల్ అవర్ లార్డ్. యూదా నమ్మకంగా ప్రభు కొరకు నిలబడి అపోస్తలతో కూడా ప్రాణం పెట్టుంటే ఎంత గొప్ప లాభం ఉండేది. కానీ అతడు పొందుకున్న ఉపదేశాన్ని, అతడు పొందుకున్న కృపలను అతడు కాపాడుకోలేక అతడు అమ్ముకున్నాడు కనుక నష్టపోయాడు. ఈ రాత్రి దైవ సేవకుని నేను చెప్తున్నాను, యేసు ప్రభు రెండు చేతులు చాపి నీ కొరకు ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. ఈ రాత్రి నీవు ఆయనను సంపాదించుకోగలిగితే, ఈ రాత్రి నీవు ఆయనను కాపాడుకోగలిగితే, ఈ రాత్రి నువ్వు ఆయనను పొందగలిగితే నేను అంటాను, నీ విశ్వాస మార్గములో గొప్ప లాభమును నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇదొక్కసారి లేచి నిలబడి ఉండండి, ఇదొక్కసారి త్వరగా లేచి నిలబడి ఉండండి. యవనస్తులు త్వరగా లేవాలి, వృద్ధులు మినహాయిస్తే. త్వరగా లేచి నిలబడండి, రెండు చేతులు జోడించండి, దండం పెట్టండి దేవునికి. రెండు చేతులు జోడించి దండం పెట్టండి. ఓసారి కళ్ళు తెరిచి నా వైపు చూస్తూ నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి. ఒకసారి మీ విశ్వాస జీవితాన్ని మీరు పరీక్షించుకోండి. ఏదొక్కసారి కళ్ళు తెరిచి నా వైపు చూస్తూ నా మాటలు వింటూ మీరు దాటి వచ్చిన మీ భక్తి మార్గములో మీకు లాభము కలిగిందా, నష్టాల పాలైపోయారా? లాభం కలిగితే స్తోత్రం, తగినంత లాభం వస్తే చాలా సంతోషం. ఒకవేళ రావలసిన లాభం రాకపోతే, నష్టపోయిన సందర్భాలు కనుక నీకు జ్ఞాపకం వస్తే, ఈ రాత్రి ప్రభు నీకు నేర్పించిన పాఠం ఏంటంటే, నీవింతకాలం సత్యం అనే విశ్వాస జీవితంతో సరి అయిన వ్యాపారము చేయలేదు. సరి అయిన భక్తి ఏంటమ్మా? మీరు ఎవరు మాట్లాడరా? సరి అయిన భక్తి, దానివల్ల ఏమైపోయాం మనము? హలో, ఏమైపోయామమ్మా? ఒక్కసారి ప్రశ్నించుకోండి, నష్టపోయారా, లాభం పొందుకున్నారా? లాభం పొందుకున్న వాడివైతే మరి ఎక్కువ లాభం పొందడానికి నువ్వు ప్రయత్నించాలి. నష్టపోతున్న వాడివైతే ఈ రాత్రి నువ్వెక్కడ నష్టపోతున్నావు, ఏ విషయంలో నష్టపోయావు,
ఏ విషయములను బలహీనపడిపోయావు? ఈ రాత్రి ఒక్కసారి ప్రభుని అడిగితే, ప్రభు నీకు నేర్పించిన ఈ పాఠాలలో ఎక్కడైనా నీకు లోపం కనబడితే నా ప్రభుతో ఈరోజు సమాధానపడి ప్రభుతో చెప్పు, ప్రభువా నేను సరి అయిన భక్తి చేయలేకపోయాను అందుకే నష్టపోయాను, లేదా నేను సరియైన సహవాసములో నిలబడలేదు అందుకే నష్టపోయాను, మూడవది నిన్ను నమ్ముకున్నానే కానీ నేను సంపాదించుకోలేకపోయాను అందుకే నష్టపోయాను, నాలుగవది శరీరాశలు నీలో ఇంకా క్రియ చేస్తున్నాయి, శరీర కోరికలు ఇంకా నీలో బ్రతికి ఉన్నాయి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము లాంటి బ్రతికి ఉన్నా, ఏ కోణంలో బ్రతికి ఉన్నా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏమైపోతావు? హలో, ఏమైపోతావమ్మా? నష్టపోతావు. ఐదవది త్యాగం అయిపోవలసింది. నువ్వు త్యాగం అయిపోకుండా నీ సంతోషము కొరకు, నీ సుఖము కొరకు నువ్వు బ్రతికితే నష్టపోతావు. నేను అంటాను, త్యాగం అయిపోతున్నవాడు లాభమును పొందుకుంటాడు. ఆమె చెప్పరే, ఏది కుడిచే పైకి గట్టిగా చెప్పండి ఒకసారి. బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేయిన, తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుంటాడు, తన ప్రాణమును దక్కించుకోవాలనుకున్నవాడు దానిని పోగొట్టుకుంటాడు. ఈ రాత్రి నువ్వు లాభం పొందాలంటే నీ ప్రాణాన్ని కాపాడుకోవాలా పోగొట్టుకోవాలా? హలో, కొంచెం గట్టిగా. ఎప్పుడైనా పోగొట్టుకున్న ఆనవాళ్ళు ఉందా నీ దగ్గర? హే, పోతే పోయింది, ఏదో ప్రాణం పోనే, దేవుని కొరకు ఎంతకంటే గొప్ప పన అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? లేదే, మీరు అనుకుంటూ ఉంటారు, నా ప్రాణమా, తినుము త్రాగుము సుఖించు. ఈ రోజుల్లో కూడా సభలకు వచ్చేవాళ్ళు, ప్రభువా నాతో మాట్లాడండి, నన్ను సరిచేయండి, నన్ను నిలబెట్టండి అని ప్రార్థించేవారు తక్కువ. ఇన్ని మాటలు చెప్పినా ప్రభువా ఈ రాత్రి మమ్మల్ని ఆశీర్వదించి పంపండి ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువ. ఆశీర్వాదాలు ఇవ్వడం దేవుడు చెప్పలేను, తప్పకుండా ఇస్తాడు. యేసు ప్రభు యొద్దకు రాగలిగితే ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎవరిని ఖాళీ చేతులతో పంపే దేవుడు కాదు. అడిగిన వాటికంటేను, ఊహించిన వాటికంటేను అత్యధికమైన దీవెనలు అనుగ్రహించు దేవుడు ఆయన. ఏది గట్టిగా ఆమెన్ చెప్పరే, ఆమెన్ చెప్పండి. మరి ఆశీర్వాదాలు పొందాలంటే, నీ ఆత్మీయ జీవితంలో లాభం పొందాలంటే, ఈ రాత్రి నీకు నేర్పింపబడిన ఈ ఐదు పాఠాలు నీవు కలిగిన వానివై, నేర్చుకున్న వాడివై ఉండాలి. ఏదొక్కసారి కళ్ళు మూసుకోండి, రెండు చేతులు జోడించండి. ఏదొక్కసారి కళ్ళు మూసుకోండి, రెండు చేతులు జోడించండి. ఒక్కొక్క మాటగా ధ్యానం చేయండి. ప్రభువా, ప్రభువా నేను మీరు అంగీకరించే మీకు ఇష్టమైన భక్తి చేయాలి. ప్రభువా చెప్పండి, నోరు తెరిచి, మీరు మెచ్చని భక్తి నేను చేయొద్దు, మీరు ఇష్టపడే భక్తి నేను చేయాలి. రెండవదిగా నేను ఒక సరి అయిన సహవాసములో నిలబడి ఉండాలి నాయన. మూడవది ఏసయ్యా మీరు లేకపోతే నేను ఎలా ప్రయాణం చేయగలను? ఆ రోజున ఓడలో ప్రయాణం చేస్తున్న శిష్యులతో కూడా యేసు ప్రభు ఉన్నాడు కనుక చెలరేగిన తుఫానులు అణచివేయబడ్డాయి, పొంగి పొర్లిన అలలు అణచివేయబడ్డాయి, గాలి గద్దించబడింది, నిమ్మలమైపోయింది, వారి ప్రయాణము సాఫీగా సాగింది. ఆ ప్రయాణమే ఈరోజు నీవు జీవిస్తున్న జీవితం. ఒకవేళ నీ జీవితంలో తుఫానులు అనే సమస్యలు చెలరేగుతున్నాయేమో, ఇబ్బందుల వలయంలో చిక్కుకొని నష్టపోతున్నావేమో, బాధల మధ్య కృంగిపోతున్నావేమో, వ్యాధుల మధ్య నలిగిపోతున్నావేమో, నీ ఓడలో అనగా నీ బ్రతుకులో నా యేసు ప్రభు గనక ఈ రాత్రి ఉండగలిగితే, నీవేసు ప్రభుని సంపాదించుకోగలిగితే నా ఓడలోని ఉండాలి నాయనా, నా ప్రయాణంలోని ఉండాలి నాయనా, నా బ్రతుకులోని ఉండాలయ్యా అని ప్రభుని గనక ఈ రాత్రి నువ్వు సంపాదించుకోగలిగితే, గాలిని సముద్రాన్ని తుఫాను అలలను అణచి అన్నిటినీ నిమ్మలపరిచే సమాధానకరమైన ప్రయాణము చేయడానికి ఈ రాత్రి నా దేవుడు నీకు కృప అనుగ్రహిస్తాడు. అనగా నీ బ్రతుకులో నీ కుటుంబంలో చెలరేగిన సమస్యలు ఇబ్బందులు బాధలు పోరాటములపై జయమునిచ్చి సమాధానకరమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని, దీవెనకరమైన జీవితాన్ని చేయగలిగిన కృప ఈ రాత్రి నా దేవుడిని అనుగ్రహిస్తాడు. ఆ లాభమును పొందగలవు అయితే నా యేసు ప్రభుని సంపాదించుకో.
సరి అయిన భక్తి చేయ, సరి అయిన సహవాసము కొరకు ప్రయాసపడు. యేసయ్యా నువ్వు నాలో ఉండాలయ్యా, నువ్వు నాతో రావాలయ్యా. నువ్వు నాతో ఉంటే నేను ప్రయాణం చేయగలను, నేను సాగిపోగలనయ్యా. నాలుగవదిగా, నీ శరీరంలో ఏ పాపిష్టి తలంపులు క్రియ చేస్తున్నా, నీ శరీరంలో శరీరమైన ఆశలు ఉన్నా నష్టపోతావు బిడ్డ. ఈ రాత్రి నా ప్రభుతో చెప్పు, అయ్యా నా శరీరాశలను, నా నేత్రాశలను, నాలో ఉన్న పాపము తలంపులను, నాలో ఉన్న పాపము క్రియలను నేను చంపివేస్తానయ్యా. లాభము దయచేయి, నా ఆత్మీయతలో లాభమివ్వు, నా భక్తిలో లాభమివ్వు. లాభము రావాలంటే నీ శరీరాశలు చంపివేయబడాలి, నీ శరీరము చంపివేయబడాలి, దాని ఆశలు చంపబడాలి, దాని కోరికలు చంపబడాలి. శరీరములో ఉన్నవాడు దేనవాడు దేవుని ఆశీర్వాదములు పొందలేడు బిడ్డ. బిడ్డ బిడ్డ ఆఖరిగా 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 త్యాగం అయిపోవాలి ప్రభు కొరకు, ప్రభు కొరకు, ప్రభు కొరకు. నువ్వు ప్రభు కొరకు త్యాగం అయిపోవడానికి ఇష్టపడితే, ఇష్టపడితే ఏ ఒక్క దానిని కూడా నువ్వు పోగొట్టుకుండా, పోగొట్టుకుండా కాపాడుకోగలిగిన కృపణ దేవుని కనుగ్రహిస్తాడు, ఇస్తాడు. పోగొట్టుకోవడానికి ఇష్టపడితే, ఇష్టపడితే నేను నష్టానికి అప్పగించే దేవుడు కాదు ఆయన. నువ్వు నష్టపోవడానికి ఇష్టపడినప్పుడు ఏది పోకుండా జాగ్రత్త పడి అన్నిటిని కాపాడగల దేవుడు ఆయన. చెప్పు ప్రభుతో, ప్రభువా ఐ యామ్ రెడీ టు సాక్రిఫైస్ మై సెల్ఫ్, నష్టపోవడానికి ఇష్టపడుతున్నాను నాయన. ఈ ఆత్మీయ అనుభవాలు కలిగిన వాడు, కలిగిన వాడు లాభాన్ని పొందుకుంటాడు, పొందుకుంటాడు. కళ్ళు మూసుకో దేవుని బిడ్డ, దేవుని బిడ్డ. ఇటువంటి చూడకమ్మా, చూడకమ్మా కృపని దాటిపోక మునిపే, పోక మునిపే. ప్రభుతో చెప్పు, ప్రభుతో చెప్పు, ప్రభుతో చెప్పు, ప్రభుతో చెప్పు. అయ్యా అయ్యా లాభమును పొందడానికి నేను ఎంతటికైనా, ఎంతటి ప్రయాసానికైనా, ఎంతటి కష్టానికైనా సిద్ధపడతానయ్యా. నా వ్యాపారములో, నా విశ్వాస జీవితం అనే వ్యాపారములో లాభము రావాలి. నా ఆత్మీయతలో నేను లాభం పొందుకోవాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా. చేతులు పైకి చూడమా మళ్ళీ. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, ప్రార్థన చేసుకుందాం. చేసుకుందాం విజయ్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నీ అపారమైన ప్రేమను మాకు ఈ రీతిగా మీరు కనుపరుస్తున్నందుకు స్తోత్రాలు. నిజమేనాయనా, మా జీవితాల్లో మేము నష్టపోయే భక్తి కాకుండా ఒక దైవికమైనటువంటి లాభంతో అయ్యా మేము నీ రాజ్యాన్ని కొరకు ఎదురు చూడాలని ప్రభా, మీరు ఇంతగా మమ్మల్ని ప్రేమించి మా ప్రాంతాన్ని ప్రేమించి ఇంతమంది పరిశుద్ధులను మా గ్రామానికి మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు.
ఆయన వింటున్న ప్రతి ఉపదేశాన్ని మా హృదయంలో భద్రం చేసుకుంటానికి తగిన కృప దయచేయండి ఆయన. బిడ్డలంతా ప్రయాసపడి అయ్యా ఇదిగో నీ సన్నిధికి వస్తున్నారు, యోగ్యమైన మంచి మనసుతో నీ వాక్యాన్ని విని నూరంతరుగా ఫలించడానికి మీరు కృప చూపించండి ఆయన. మీ దాసుని మా కొరకు అభిషేకించి మీరు మాట్లాడించిన విధానం కొరకై స్తోత్రాలు. ఎలాంటి భక్తి చేయాలో, ఏ రీతిగా సిద్ధపడాలో ప్రభువా మిమ్మల్ని ఎట్లాగో మా సొంతం చేసుకొని అయా ఈ శరీర సంబంధమైనటువంటి పాపేచ్చులతో కాక వాటిని మా తండ్రి చంపి మీ కొరకు ఒక త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించే కృప మా ప్రజలందరికీ మీరు సమృద్ధిగా దయచేయండి. తిరిగి రేపు జరుగుతున్న సభను కూడా దీవెనకరంగా జరిగించు. మా ప్రియులు మీ దాసులు విజయ గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి అయా మీరు ఇచ్చిన పరిచర్య కొరకు నీకు స్తోత్రాలు. మీ దాసుల్ని ప్రేరేపించి ఈ రీతిగా మా ప్రాంతానికి ఒక అద్భుతమైనటువంటి అయా సువార్తను అయా ఇదిగో పంచే సేవకుల్ని అయా నడిపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ సభలకున్న ప్రతి అవసరత మీరు తీర్చండి. నీ దాసుని ప్రయాస వ్యర్థం కాకూడదు. ఏ విధము చేతనైన నీ సభల ద్వారా అనేక మంది నీ రాజ్యం కొరకు సిద్ధపడటానికి కృప దయచేయమని, ఇంతవరకు మా మధ్యలో సంచరించి మీరు మాతో ముచ్చటించిన విధానం కొరకై మీకు స్తుతులు చెల్లిస్తూ తిరిగి బిడలు వారి ప్రాంతాలకి వారి గృహాలకు వెళుతుండగా క్షేమంగా తీసుకుని వెళ్ళి రాత్రి మీరు మాతో మాట్లాడి ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించుకునే కృప మాకందరికీ దయచేయమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము సన్నిధి సదాకాలము సకల పరిశుద్ధులకును, ఈ కోరుకులు గ్రామ ప్రజలకును, సంఘానికిని, ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డకును దేవుని కృప తోడయుండి నడిపించును గాక, ఆమేన్.